ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు హాట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఓ రకంగా ఆంధ్ర ప్రదేశ్ కు ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడం, విశాఖపట్నం కేంద్రంగా ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొనడం, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో రిమోట్ ద్వారా ఆయన అన్నిటినీ ఓపెన్ చేసి భారీ బహిరంగ సభలో తనదైన స్టైల్లో ప్రసంగించిన సంగతి మనమంతా చూసాం. అయితే ఇక్కడే ఇప్పుడు అంతా కూడా ఓ వింత ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకొని బయలుదేరి వెళ్ళిపోయిన నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి వచ్చి ఏం తీపి కబురు ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు ఓ రకంగా ఆసక్తికరమైన అంశమే. ఇక్కడ ఏమీ లేదు అన్నది క్లియర్గా తెలుస్తోంది. ముందుగా విశాఖపట్నం ప్రజలకు, విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ నగరం అన్నారు నరేంద్ర మోదీ. ఇక్కడ చాలా చరిత్రకు నిలిచే అంశాలు చాలా ఉన్నాయని, రక్షణ వ్యాపార పారిశ్రామిక రంగాల్లో విశాఖది పెద్దపీట అన్నారు. శనివారం ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నరేంద్ర మోదీ ఇద్దరు పాల్గొన్నారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు సైతం తనదైన స్టైల్లో ప్రసంగించారు. దేశంలోనే కాదు, ఏకంగా ప్రపంచంలోనే ఏపీ ప్రజలకు గుర్తింపు ఉంది. అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. స్వభావరీత్యా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతి రంగంలో మెరుగైన మార్పు కనబరుస్తూ తెలుగు ప్రజల తపన ఎక్కడైనా కనబడుతుంది. 10,000 కోట్ల ప్రాజెక్టుల పెట్టుబడితో నేడు జాతికి అంకితం చేస్తున్నాం. ఇవాళ ఏపీకి, విశాఖకు గొప్ప దినం అన్నారు నరేంద్ర మోదీ. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు విశాఖ, ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అయితే ఇక్కడే ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఇన్ని మాట్లాడిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఏ దానికి కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. సాధారణంగా ఏదైనా అడిగితే వాటికి తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమో, మంజూరు చేయడమో లాంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఏ అంశాలకు కూడా నరేంద్ర మోదీ గారి నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు. రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర స్థాయిలో చేస్తున్న గొప్ప గొప్ప కార్యక్రమాలపై జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టే స్పీచ్ దంచి కొట్టారు. ఇక విభజన హామీల గురించి కూడా జగన్ గారు అడిగారు. పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అలాగే ప్రత్యేక హోదా లాంటి అంశాలపై మాకు న్యాయం కావాలని జగన్ డైరెక్ట్ అడిగారు. మీరు మా రాష్ట్రానికి చేసే ప్రతి సహాయం, ప్రతి రూపాయి, ప్రతి సంస్థ మాకు, మా ప్రజలకు అభివృద్ధి దోహదపడుతుందాయని కూడా అన్నారు. 8 ఏళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి ఇంకా మేము కోలుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టి చెప్పారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3.5 ఏళ్లుగా రాష్ట్రంలో చేసిన విద్య, మహిళా అభివృద్ధి, పారదర్శకమైన పాలన అన్నీ కూడా జగన్కు వివరించారు. ఇదే సందర్భంలో ప్రత్యేక హోదాపై కూడా జగన్ కుండ బద్దలు కొట్టేలా అడిగారు. ప్రత్యేక హోదా ఇవ్వండి అని జగన్ అడిగినప్పుడు నెక్స్ట్ మోడీ ప్రసంగించినప్పుడు ఏం మాట్లాడతారా అని అంత ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అడిగిన దాంట్లో ఏ దానికి కూడా మోదీ స్పందించలేదు. కేవలం ఆయన తన మాటలు ఏదైతే రాసుకొని వచ్చారో అవే మాట్లాడి వెళ్ళిపోయారు. ప్రత్యేక హోదా ఇస్తానని కానీ, ఇవ్వము అని కానీ తేల్చలేకపోయారు. ఇక పోలవరంలో జరుగుతున్న లొసుగులు, పోలవరం సమస్యలపై కూడా నోరు విప్పలేదు. జాతీయ స్థాయిలో ఏపీ ముందుకు దూసుకెళ్తున్న విధి విధానాలపై కూడా ప్రశంసించలేదు. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఏపీ చాలా ముందుకు వెళ్ళింది, ఏపీ వెళ్తుంది అని కూడా చాలా అన్నారు తప్ప పొగిడిన దాఖలాలు కానీ ప్రశంసించింది కూడా ఏమీ లేదు. మా పార్టీని మేము ప్రసంగిస్తుంటాం అన్నట్టుగానే మోదీ తన స్పీచ్లో మాట్లాడారు. ఇక ప్రత్యేక హోదా ఇవ్వం, అసాధ్యం అనేది ఏదైనా చెప్పి ఉంటే గనక నెక్స్ట్ ఏం ప్రణాళిక అధికార పార్టీ రచిస్తుంది అనేది ఒక ఆసక్తిగా ఉండేది. కానీ మోదీ అలా చెప్పలేదు. ఇటు జగన్ అడిగిన ప్రశ్నలకు, ఇటు మోడీ చెప్పిన సమాధానాలకు ఆయనకు ఈయనకు ఇద్దరికి సింకే లేదు. జగన్ అడిగిన పక్కా ప్రణాళిక ప్రశ్నలకు మోదీ ఒక్కటంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పక వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి ఏ కోశాన పెద్దపీట వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ఇటీవల తెలంగాణలో జరిగిన అత్యుత్సాహం, బీజేపీ కేంద్రం చేస్తున్న ఓవర్ యాక్షన్స్ అన్నీ కూడా బట్టబయలయ్యాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి బలంగా చెప్పారు, నా ప్రజల కోసం నేను ఎందాకైనా వెళ్తాను, ప్రజల క్షేమమే మాకు ముఖ్యం, వాళ్ళ శ్రేయస్సు కోసమే పనిచేస్తామని గట్టిగా చెప్పారు. ఒక అంతేకాని ప్రజలను ఇబ్బంది పెడదామనో, ప్రజలకు పరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యేలనో మంత్రులనో లాగాలని చూస్తే కూడా ఆ రకంగానే ఉంటుంది అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పారు. ఏదేమైనప్పటికీ జగన్ అడిగిన ఏ దానికి మోదీ సమాధానం ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఎలాంటి అడుగులు ప్రభుత్వం ముందుకు వేస్తుంది అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. సార్ సార్ అని ఎన్నిసార్లు అడిగినా ఇంకా అక్కడి నుంచి పర్ఫెక్ట్ ఆన్సర్ రావట్లేదు. మరి అతి మంచితనంతో వెళ్తున్న జగన్కు కూడా చిర్రెత్తు కోపం వచ్చే అవకాశం ఉంది. అడిగి అడిగి విసిగి చెందినాక తర్వాత వచ్చే ఓపిక ఇక ఎవరు ఆపలేరు. ఓపిక నశించిన తర్వాత ఎంత మొత్తుకున్నా వేస్తే, ఇక ప్రభుత్వానికి ఓపిక నశించి అడుగులు వేగంగా వేస్తే మాత్రం ఇక యుద్ధమే, తగ్గేదే లేదంటున్నారు. ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.